ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రపంచం ఇచ్చే రాజధాని నిర్మించి తీర్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు తమ విజయమని, రాజధాని ఫలాలను ప్రజలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. 99% మంది ఓవైపు ఉంటే ఆ ఒక్కరూ మరోవైపు ఉంటున్నారని మండిపడ్డారు. పర్యావరణ హితంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పచ్చదనం ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రపంచం మెచ్చే గ్రీన్ బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో పచ్చదనం ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం మందడం గ్రామాల మధ్య సీడ్ యాక్సిస్ రహదారి దగ్గరలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పు తమ విజయమన్నారు చంద్రబాబు. అభివృద్ధికి కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని, ఎవరిని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం ఆగబోదని తేల్చి చెప్పారు. రాజధాని ఫలాలను ప్రజలకు అందించి తీరుతామన్నారు. ఈ ప్రాంతంలో ఒకరిద్దరు లిటిగెంట్స్ తయారయ్యారు. 99 మంది ఒకదారు ఉంటే ఊరిలో ఒకరిద్దరు ఇంకొక దారి పెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నిన్న కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కెళ్లి లేనిపోయిన ఆరోపణ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కాదు, ఈ నిబంధనలు మీరు పాటించి మీరు రాజధాని కట్టుకోవడానికి అబ్జెక్షన్ లేదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంటే అది మనం సాధించిన విజయం. ఈ రోజు నేను చేసే ఈ రాజధాని నిర్మాణం భావి తరాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం. మీరు ఎక్కడికి పోయే ఉద్యోగాలు చేయకుండా ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే విధంగా, మీరు ఇక్కడే ఉద్యోగాలు చేసి ప్రపంచం మొత్తం రాణించే విధంగా ఈ రాజధాని నిర్మాణం ఉంటుంది. అమరావతిలో రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన చంద్రబాబు 3000 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని వస్తువులనైనా తయారు చేసుకోవచ్చు కాని వర్షాన్ని కురిపించలేమన్నారు. చెట్లను పరిరక్షిస్తేనే సకాలంలో వర్షాలు పడతాయని సీఎం అన్నారు. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేది, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రకృతి ద్వారా వస్తుంది, చెట్ల ద్వారా వస్తుంది. ఈ రెండు కలుపుకొని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, రోడ్డు వేయక మునిపే నేను ఆలోచించాను. నేను మన సిడిసిని అడిగాను, ఏడీసీని అడిగాను, అమరావతి డెవలప్మెంట్ కంపెనీని అడిగాను, ఇమ్మీడియట్ గా చెట్లు పెట్టండి, పెద్ద చెట్లు పెట్టండి. మీ రోడ్డు వచ్చే లోపల చెట్లు పెద్దవి కావాలి. ఈ రెండు ఈ రోడ్లో పోతా ఉంటే ఒక నందన వనంలో పోయినట్టు, ఒక గార్డెన్ లో పోయినట్టు ఉండాలి తప్ప ఎండిపోయిన చెట్లుండే రోడ్డు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖలో అగ్రిటెక్ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేసిన చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడం వల్ల అన్ని కంపెనీలు వచ్చాయన్నారు. బిల్గేట్స్ ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చాలని, ఆయన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. అందరికీ సామాజిక స్పృహ ఉండాలన్న చంద్రబాబు, ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పారు.